हाय हेलो वेलकम बैक टू अवर चैनल टुडे वीडियो लो तिरुमल तिरुपति टेंपल या फुल लोकेशन ने इंदो चूपించబోతున్నాను वीडियो लेके वेल्ले मुंदुगा मन चैनल ने इप्पटिवरकु एवरैना सब्सक्राइब चेसुकोनि वाळ्ळु उंटे प्लीज सब्सक्राइब चेसुकोंडि एंड पक्कन कनिपिस्तुन्न बेल आइकन पैन कूडा टैप चेयंडि इला चेयटं वल्ल लेटेस्ट नोटिफिकेशन्स अन्नी मी मोबाइल कैते वस्तायि। अंड इंदुलो वच्चेसी अलिपिट्टु तिरुमल वरकु नडकदारिनि अयिते मीकु परिचयं चेयबोतुन्नानु। इदैते प्रेजेंट चाला डिफरेंट गा अयिते उंदि, इंतकु मुंदुला लेदंडि, अंता मारिपोयिंदि कोत्तगा अयिते आ वर्क अयिते जरुगुतू उंदि। इक्कड चित्तूर जिल्लालो उन्नटुवंटि तिरुमल तिरुपति टेंपल नि वरल्लो फेमस अयिनटुवंटि टेंपल्स लो ओकटिगा दीनि गुरिंचि अयिते चेप्पुकोवच्चु। इक्कड कनिपिस्तुन्नदि टेंपल कि वेल्ले एंट्रन्स लो उन्नटुवंटि स्टाच्यू अंडि। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి। అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇంతకు ముందున్న అలిపిరి నడకదారికి అండ్ ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న అలిపిరి నడకదారికి డిఫరెన్స్ అయితే మీరు చూస్తారు। అండ్ మనం సగం దారి నుండి అయితే అడవిలో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమల్స్ అయితే మీరు చూస్తారు, సో ప్లీజ్ వాచ్ అండి। ఈ గుడి ఇక్కడ ఎలా ఏర్పడింది అనే దాని గురించి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। కొన్ని వందల సంవత్సరాల కిందట ఏడు కొండలపైన ఒక చెట్టు కింద ఒక చీమల పొట్టులో శ్రీవారి విగ్రహం ఉండేది। ఆ విగ్రహంపైన రోజు ఒక గోవు వచ్చి పాలు పిండుతూ ఉండేది, అది రోజువారీ చర్యగా జరుగుతూ ఉండేది। గోపినాథ్ దీక్షితులనే ఒక వ్యక్తి దీన్ని గమనించి ఇక్కడ ఏం జరుగుతుంది అని వచ్చి దాన్ని పరీక్షించగా అందులో ఎంతో మహిమగల శ్రీవారి విగ్రహాన్ని అయితే కనుగొనడం జరిగింది। అక్కడే ఆ విగ్రహానికి కోవెర నిర్మించి రోజువారీగా పూజలు చేయడం అనేది ప్రారంభించాడు। అప్పటి నుండి గోపినాథ్ దీక్షితులు గారి వంశీకులు మాత్రమే శ్రీవారి పూజలో పాల్గొనడం జరుగుతూ వస్తుంది। ఇదే నడక మార్గానికి ఎంట్రన్స్ అండి। ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టెంకాయ కొట్టి అండ్ పసుపు కుంకుమతో పూజించి తులసిమాల సమర్పించి నడక అనేది స్టార్ట్ చేస్తారు। తర్వాత వచ్చేసి కొన్ని మెట్ల వరకు అయితే పసుపు కుంకుమ పూజిస్తూ మేమైతే స్టార్ట్ చేశామండి। మకైతే ఫిబ్రవరి 19th ఫ్రైడే రోజు మార్నింగ్ 7:00 అయితే దర్శనం టైం అనేది వచ్చింది। అండ్ ఆ రోజు వచ్చేసి రథసప్తమి కావటం వలన భక్తులు అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చారు। అండ్ ఇదంతా వచ్చేసి ఈ వీడియోలో అలిపిరి నడక గురించి అయితే చూపిస్తున్నాము। అండ్ పార్ట్ 2 వీడియో వచ్చేసి పైన భక్తులు అండ్ అక్కడ రథసప్తమి రోజు జరిగిన ప్రత్యేక పూజలు అనేవి మేము సెకండ్ పార్ట్ 2 వీడియోలో అయితే ప్లాన్ చేయడం జరిగింది। మనవి నడకదారిలో వెళ్ళేప్పుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అనేక అవతారాల యొక్క విగ్రహాలను అయితే మనం చూడటం అయితే జరుగుతుంది। ఓం దక్షిణ
ಪರಮ ಪವಿತ್ರವಾದವು ಕರ್ತರು ಪಾದರಕ್ಷೆಗಳೊಂದಿಗೆ ನಡೆಯಬಾರದೆಂದು ವಿನಂತಿ. ಭಕ್ತೋಂಕೆಯೇ ಸೂಚನಾ ತಿರುಮಲಾಜಿ ತಿರುಮಾಡು ವಿಧಿಯ ಅತಿ ಪವಿತ್ರ ರಾಷ್ಟ್ರ
చూస్తున్నారు కదా, ఆ చెట్ల మధ్యలో ఉన్న దాని పేరు దుప్పి అంటారు. అవి అయితే నడక దారిలోకైతే వచ్చేసాయి కొన్ని. ఇక్కడ నుండి అయితే మనం కంప్లీట్ అడవిలో అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కొంత దూరం వరకు. అటు సైడ్ అంతా ఆ స్టెప్స్ అన్నీ పగల కొట్టి కొత్తగా అయితే వర్క్ జరుగుతూ ఉంది. ¡Vamos! 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 ¡Vamos!
సార్ పాలకోండి పాలకో வெளியில வரலையா அப்படியே போட்டு బాగుంది చూస్తున్నారు కదా, ఇంతకు ముందున్న స్టెప్స్ అన్నీ పగల కొట్టేసి ఇప్పుడు కొత్తగా అయితే మొత్తం కట్టడం జరుగుతుంది. నాకు పెద్ద జాంకాయ కావాలి. ఇంకోటి ఏం కాదు, ఏం భయపడు చూడు, ఏం పెడతా, ఏం కదా పెట్టు దగ్గర పెట్టు.
అట్లా ఉందిలే ఇంక ఈడ రోడ్డు దాటంగానే మోకాల నుంచి ఇంకా రోడ్డు ఒక కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది ప్రజెంట్ మనం నడకదారిన అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు తిరుమలకైతే రీచ్ అవ్వబోతున్నామండి. అండ్ పార్ట్ 2 వీడియోలో వచ్చేసి తిరుమల పైన జరిగిన రథసప్తమి స్పెషల్ పూజలు అవి అప్లోడ్ చేస్తానండి. అండ్ తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.